మిస్టర్ బచ్చన్ చేసిన సాయంతో హాస్పిటల్లో కంటిన్యూ అవ్వాలని భూమి నిర్ణయానికి నిధి మరియు సూర్యాలు ఫ్రస్ట్రేట్ అవుతుంటారు భార్యని హాస్పిటల్ నుంచి పంపించలేకపోతున్న సూర్య అసమర్థతకు తిడుతూ కోపంతో మార్గ మధ్యలో కార్ నుంచి అతన్ని వదిలి వెళ్ళిపోతుంది నిధి ఇంకా బ్యాగ్తో సహా ఫోన్ కూడా అన్ని నిధి కార్లో ఉండిపోవడంతో సూర్య పరిస్థితి అయోమయం జగన్నాథంలా ఉంటుంది స్టోరీలోకి లైఫ్ వెళ్ళే ముందుకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న పెట్టి లాగబెట్టి ఒకరికొట్టండి అప్పుడు ఫ్యూచర్లోని పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు మరోవైపు యథాప్రకారంగా డ్యూటీలోనున్న భూమి బామ్మకి ఫిట్స్లా వచ్చి పరిస్థితి క్రిటికల్ అవడంతో ఆమెను ట్రీట్ చేసి మళ్ళీ నార్మల్ కండిషన్కు తెస్తుంది రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తున్న ఆమెను ట్రీట్మెంట్ ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్న భూమితో నా కూతుర్ని ఈ జీవితానికి చూడగలనో లేదో తను కూడా నీలా డాక్టర్ అవ్వాలనుకుందంటూ కానీ ఎవరితోడూ కూడా లేని ఈ లోకంలో ఎలా ఉందో అంటూ బాధను పంచుకుంటుంది బామ్మ ఇంకా ఇంటర్న్గా కంటిన్యూ చేస్తున్న ఆమెకు కలిసి అభినందిస్తున్న రోజాతో పేషెంట్గానున్న బామ్మ కోరికను చెప్తూ డాక్టర్ ఫీల్డ్లో కనెక్షన్స్ ఉన్న రోజాతో ఎలా అయినా కూతురు ఆర్తి గురించి తెలుసుకోమని భూమి చెప్తుంది అదే సమయంలో భూమిని పలకరిస్తూ వెళ్తున్న చంద్రన్ని చూసిన రోజా ఫ్లాట్ అవుతూ నువ్వు అడిగిన జరగాలంటే అతన్ని ఎలా అయినా పరిచయం చేయమంటూ చెప్తుంది ఆమె పెట్టిన కండిషన్కి ఒప్పుకుంటూనే మనం ఇంకా కుర్ర పిల్లలం కాదంటూ కామెడీ చేస్తుంది భూమి ఇంకా అదే హాస్పిటల్లో ఫుల్ బాడీ హెల్త్ చెకప్కి వచ్చిన విజయ మరియు భారతీయులు సైతం పిల్లలు పెట్టుకున్న కండిషన్గా వారు కూడా ఒకరికొకరు పరిచయం లేనట్టుగా ఉంటారు ఇచ్చిన ఎనస్టిషియా గాను ఉన్న భారతి డేటింగ్ చేస్తున్న తాతగారిని గట్టిగా కలవరిస్తుండటంతో ఆమె నోరు మోస్తూ ఊహించింది నిజమేనని భావిస్తుంది విజయం అనారోగ్య కారణంగా చనిపోయిన తండ్రిని చూసేందుకు వచ్చిన నిధిని నిందిస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని మరియు ఆస్తిలోనూ ఏ వాటా కూడా లేదంటున్న అన్నని కోర్టులో చూసుకుందామంటూ చెప్తుంది ఇంకా నైనిక సైతం నిధికి సపోర్ట్గా నిలుస్తూ తల్లిదండ్రుల ప్రేమకు రూపమే ఆమె అంటూ చెడుగా మాట్లాడుతున్న వారి నోరు మూయించే సమాధానం ఇస్తుంది కూతురు మారి అర్థం చేసుకున్నందుకు గాను నిధి చాలా సంతోషిస్తుంది ఇంకా పెళ్ళయి ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని ఏర్పరచుకున్న డాక్టర్ ఆర్తి అడ్రస్ తెలుసుకొని అక్కడికి చేరిన భూమి బామ్మ పరిస్థితి గురించి చెప్తూ సత్ప్రవర్తన కింద విడుదల చేసి ఆయన వారి దగ్గరకు పంపించబోతున్నట్టు చెప్తుంది ఆమెకు అసలు తల్లిదండ్రీ లేనట్టు అటువంటి వారి కోసం ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నట్టు కఠినంగా చెప్తున్న ఆర్తితో నీ తల్లి పరిస్థితిలో ఉండి ఒక్కసారి ఆలోచించమంటుంది భూమి ఆ ఒక్క మాటతో కరిగిపోయిన ఆర్తి చీమకు కూడా హాని తలపెట్టని నా తల్లి బాధ చూడలేక హింసిస్తున్న నా తండ్రి భోజనంలో విషమిచ్చి చంపాను నన్ను కాపాడేందుకు ఆమెపై నింద వేసుకున్నప్పటికీ తల్లిని జైలుకు పంపించిన బిడ్డగా ఏ మొహం పెట్టుకొని ఆమె ముందుకు రావాలంటూ బోర్ను ఏడుస్తున్న ఆర్తిని ఓదార్చుతుంది భూమి ఇంకా వచ్చిన హెల్త్ రిజల్ట్స్లో శరీరంపై వచ్చిన మచ్చ క్యాన్సర్ కాదని అపాయింట్ చేసిన డాక్టర్ నిధి ద్వారా తెలుసుకున్న విజయ పడగాం పార్తీక్ మాత్రం థైరాయిడ్ క్యాన్సర్ అని తెలుస్తుంది కంగారు పడేంత పెద్దది కాదంటూ చిన్న ఆపరేషన్ చేస్తే సరిపోయిద్దని ధైర్యం చెప్తున్న కొడుకు కోడలు మనవడి మాటల్ని సైతం కొట్టేస్తూ ఏడుస్తుంటుంది ఒకవైపు భారతీకి ధైర్యం చెప్తున్నట్టుగా ఇలాంటి సమయంలో మన చేతిలోనూ కొంత డబ్బు ఉండాలంటూ అందుకనే అతడు కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్తాడు తాతగారు ఇంకా తక్షణమే ఆమె కూడా ఇన్వెస్ట్ చేసేందుకు లోన్ పరంగా బ్యాంక్ వెళ్ళిన భారతీకి నిరాశ మిగులుతుంది ఇన్కమ్ ట్యాక్స్ నిమిత్తంగా ప్రాపర్టీ ఒకటి భూమి పేరుపై పెట్టడంతో ష్యూరిటీకి గాను మీ కోడలు రావాలంటూ లేకుంటే శాంక్షన్ అవ్వదంటూ చెప్తారు ప్రాపర్టీ గురించి భూమికి అసలు తెలియకపోవడంతో భారతీ లోన్ ఫ్లాప్ అవుతుంది ఇంకా బామ్మ విషయంలో భూమి చేసిన తప్పుకు గాను బార్ కౌన్సిల్ మీటింగ్లో చర్చిస్తూ ఉద్యోగంలోంచి తీసేయాలంటున్న సూర్య మాటల్ని ఖండిస్తూ ఆమె వల్లే మన హాస్పిటల్కు ఫండింగ్ వచ్చినట్లు మిగిలిన మెంబర్స్ అందరికీ చంద్రన్ గుర్తు చేస్తాడు అది నిజమే కదా అని భావిస్తూ మూడు నెలల పాటు శాలరీ వేతనం సొగానికి కట్ చేసిద్దామనే నిర్ణయానికి వస్తారు ఇదిలా ఉంటే ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లి బిడ్డలిద్దరూ కూడా కన్నీళ్లతో పలకరించుకుంటారు వారిని అలా చూసిన భూమి కళ్ళు సైతం చెమ్మగిల్లుతాయి పెళ్లి కాకుండా ఇరవై ఏళ్లకే గర్భం దాల్చిన కూతురు జాస్మిన్ చూసి బాధపడాలో లేక ఈ పరిస్థితిలో క్యాన్సర్కు గురై ఆమె జీవితం ఏమవుతుందోనని ఏడవాలో తెలియక జరుగుతున్న దానికి ఒకరినొకరు తిట్టుకుంటుంటారు ఆమె తల్లిదండ్రులు వారి నాప్తం సర్ది చెప్తున్న భూమితో మా కూతురు గర్భానికి గల కారణం ఎవరో మీకైనా తెలుసా అంటూ ప్రశ్నిస్తాడు జాస్మిన్ తండ్రి తెలియదంటున్న భూమితో అలా అయితే డెలివరీ అయ్యాక మా కూతురుకి తెలియకుండా బిడ్డను అనాథాశ్రమానికి ఇవ్వండి అంటూ చెప్తాడు అలా చేసే హక్కు మాకే మాత్రం లేదంటూ మీరే జాస్మిన్ నొప్పించే ప్రయత్నం చేయండి అంటుంది భూమి విషయం తెలిసిన ఇంటర్న్స్ మరియు వర్ణిక సైతం అలా ఎలా అనగలకారంటూ జాస్మిన్ తండ్రిని తిట్టుకుంటూ మరోవైపు ఆర్డర్ చేసిన ఫుడ్ని ఎంజాయ్ చేస్తుంటారు ఇంకా తర్వాత విషయం తెలిసి ఆమె తల్లిదండ్రుల ఆలోచన కరెక్టేనా అని ప్రశ్నిస్తున్న జాస్మిన్తో కాదంటూ కొన్ని కష్టమైనప్పటికీ ఇష్టంగా ఉంటాయంటుంది భూమి అలా అంటున్న భూమి మాటల్ని విన్న నిధి సింగిల్ పేరెంట్ కష్టాలు నీకేం తెలుసంటూ సపోర్ట్ చేసేందుకు నీకైతే ఫ్యామిలీ ఉందిగా అంటుంది నా సంగతి పక్కన పెడితే పెంచటంలో ఉండే గొప్ప అనుభూతి నీకైతే తెలుసు కదా అని అంటున్న భూమికి కావాలని ఆమె చేతికి ఉన్న బ్రాస్లెట్ కనిపించేలా చేస్తుంది నిధి ఆమెలాంటి బ్రాస్లెట్ నిధికి ఎక్కడదనుకుంటూ ఆలోచిస్తున్న భూమికి వేరొక ఇంటర్న్ చేతికి సైతం కనిపిస్తుంది ఇంకా ఆమె బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ చేసినట్టు చెప్తూనే ఫ్యామిలీ డిపార్ట్మెంట్కు రాబోతున్న భూమి పొజిషన్ కావాలంటూ కోరుతుంది బ్రాస్లెట్ గురించిన డౌట్ పోయి మంచి మూడ్లో నున్న భూమి ఒప్పుకోవడంతో డ్రింక్ను ఆఫర్ చేసి వెళ్తుంది ఇంటర్న్ భర్త మంచివాడేనని భూమి నమ్ముతుంటే సూర్య మరియు నిధులు మాత్రం హద్దు లేకుండా కలిసి తిరుగుతుంటారు కామెడీ ఏంటంటే వస్తున్న బట్టదలకు గాను మెడిసిన్ వాడుతున్న సూర్య లవ్ మూడ్లోనున్న నిధిని ఆపుతుంటాడు విషయం తెలుసుకొని అదే పనిగా సూర్యపై పడి పడి నవ్వుతూ వెళ్తున్న నిధిని ఫ్యామిలీతో డిన్నర్కి వచ్చిన వర్ణిక చూడనే చూస్తుంది అంతేకాదండి ఫ్రెండ్స్ను కలిసేందుకు వచ్చిన చంద్రన్ సైతం వారిద్దరిని అలా చూసి ఆశ్చర్యపోతాడు పూర్వం చూసినప్పటికీ కొలీగ్స్లో భావించిన చంద్రన్ పదే పదే తరచుగా కనిపిస్తుండటంతో సూర్య మరియు నిధుల బంధాన్ని అనుమానిస్తాడు ఇంకా మరుసటి విధయమే హాస్పిటల్కు వచ్చిన సూర్యతో మంచి మనసు గల భూమికి అన్యాయం చేస్తున్నారని నిన్న రాత్రి నిధితో నున్న మిమ్మల్ని చూసినట్లు చెప్తాడు చంద్రన్ షాక్ అయినప్పటికీ నీ పని నువ్వు చూసుకుంటే మంచిదంటూ చంద్రనికి చెప్పి కోపంగా క్యాబిన్కి వెళ్ళిన సూర్య టేబుల్ పైన వస్తువులన్నింటినీ పడేస్తాడు చంద్రన్ పైన కోపాన్నంతా భూమిపై చూపిస్తూ ఆమె చేసే ప్రతి పనిని తిడుతూ ఏ పేషెంట్ను అసైన్ చేయకుండా చివరికి ఆపరేషన్ రూమ్కి సైతం రానివ్వడు సూర్య డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చిన అతన్ని ఎందుకు ఇలా చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్న భూమితో నువ్వు ఉద్యోగం మానేయాలనే చేస్తున్నట్లు నాకేమాత్రం నచ్చట్లేదు నిన్ను హాస్పిటల్లో చూస్తుంటే అంటాడు సూర్య ఎప్పుడూ మీ స్వార్థమైన నా గురించి ఆలోచించరా అంటూ ఆమె కూడా క్విట్ చేయనంటూ అరుస్తూ మొండిగా చెప్తుంది భూమి ఇంకా మరుసటి ఉదయం ఏ వర్క్ లేక జరిగింది తలుచుకుంటూ బాధగా కూర్చున్న భూమిని చీరప్ చేస్తూ వీకెండ్లో జరగనున్న మ్యారథాన్కి రమ్మంటూ బాధలోనున్న సమయంలో రన్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందంటాడు చంద్రన్ ఇంకా వస్తానంటూ చెప్తూనే చంద్రన్ని పరిచయం చేసేందుకు రోజాతో సహా మ్యారథాన్కి వెళ్తుంది భూమి అలా మ్యారథాన్ని కంప్లీట్ చేస్తూ లంచ్కి ఇన్వైట్ చేస్తున్న రోజాతో వేరొక ప్లాన్స్ ఉన్నట్టు మరెప్పుడైనా అంటూ చెప్పి చంద్రన్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాడంటూ ఫీల్ అవుతూనే బహుశా అతనికి నీపై ఇంట్రెస్ట్ ఉందనుకుంటా అంటూ చెప్తున్న రోజా మాటలకి నవ్వుతూ జోక్స్ రాలంటుంది భూమి ఇంకా మరుసటి రోజు రోజా చెప్పింది నిజం చేసేలా భూమిని ఒక్కదాన్నే డిన్నర్కి ఇన్వైట్ చేస్తూ అంతకంతకు దగ్గరగా రాబోతాడు చంద్రన్ అలా సడన్గా నిద్రలోంచి లేచిన భూమి ఇలాంటి కళకన్నందుకు తిట్టుకుంటూ వర్క్లోకి లోకి వెళ్తుంది ఇంకా వచ్చిన న్యూ పేషెంట్ కేసు గురించి టీం అందరూ మాట్లాడుకుంటూ క్యాన్సర్ ట్యూమర్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా అని డిస్కస్ చేస్తుంటారు ఆపరేషన్ చేసేందుకు ఫైనల్ చేసిన సూర్యతో సిటీ స్కాన్స్ ఎక్స్రేస్ అన్నిటిని అబ్జర్వ్ చేసిన భూమి అది ట్యూమర్ కాదంటూ కేవలం చీముతో కూడిన కణిత మాత్రమే అంటుంది ఆమె ఇంటన్గానున్న సమయంలో ఇలాంటి కేసుని చూసినట్టుగా చెప్తాం అతడి ఇన్నేళ్ల ప్రాక్టీస్ని అనుమానిస్తున్న భూమితో ఛాలెంజ్ చేస్తాడు సూర్య అది క్యాన్సర్ ట్యూమర్ కాక ఆమె చెప్పిందైతే మళ్ళీ వర్క్ అంటూ లేకుంటే కనుక క్విట్ చేయాలనే ఒప్పందానికి వస్తారు ఇంకా పేషెంట్ను బయోప్సీ చేసిన సూర్యకి దిమ్మ తిరిగేలా అది చీముకన్నతగా తెలుస్తుంది అలా ఛాలెంజ్లో ఓడిపోయిన సూర్యకి షాక్లో భుజం నీలుక్కుపోగా భూమి మాత్రం పేషెంట్స్ కు ట్రీట్ చేయడం మొదలెడుతుంది ఇంకా పట్టుకుపోయిన భుజానికి ట్రీట్మెంట్ చేయించుకుంటున్న సూర్య కూతురు నక్షత్ర అడ్మిషన్ గాను ఫోన్ చేసిన టీచర్ ద్వారా ఆమె మెడికల్ స్కూల్ కి బదులు ఆర్ట్ స్కూల్ కి అప్లై చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక చూసుకోండి కోపంగా పరుగున ఇంటికొచ్చిన సూర్యం కూతురు గదిలోనున్న ఆర్ట్ కు సంబంధించిన పేపర్ పెన్స్ తో సహా అన్నిటిని పడేస్తుంటాడు మరోవైపు ఫుల్గా డ్రింక్ చేసి కింద పడ్డ పేషెంట్ పరిస్థితి సివియర్ అవునున్నట్టు ముందుగానే ఊహించి హాస్పిటల్లో అడ్మిట్ చేయించుకుంటుంది భూమి ఇంకా ఆమె అనుకున్నట్టుగానే ఫుల్గా తాగున్న ఆ పేషెంట్ స్టమక్ గ్యాస్తో నిండిపోయి ఉండటంతో స్ట్రోక్ కోల్పోతాడు ఆ తక్షణమే ఆ టైంకి డ్యూటీలోనున్న వర్ణిక ట్రీట్ చేయడంతో ప్రమాదం తప్పిద్ది ఇంకా డ్యూటీ ముగించుకొని వెళ్తున్న భూమి ముందు చూపుకి కృతజ్ఞతలు తెలియజేస్తుంది వర్ణిక అలా మొదటిసారిగా వర్ణిక నుంచి ఒగడ్త రావటంతో భూమి సైతం చాలా సంతోషిస్తుంది కానీ అంతలోనే హాస్పిటల్లో నైనికని చూసిన భూమికి ఆమెని నిధి కూతురని తెలుస్తుంది ఇంకా మొదటి నుంచి నిధి మరియు సూర్యాలు వర్క్ చేస్తూ సరదాగా నవ్వుకోవటం బ్రాస్లెట్ కానీ ఆఖరికి నైనికాన్ని చూసి అయోమయంలోనున్న భూమి ఇంట్లోకి వెళ్ళలేక బరువెక్కిన మనసుతో పరుగు పెడుతుంది అదే సమయంలో ఫ్రెండ్స్తో ఉన్నప్పటికీ మనసేం బాలైన చంద్రన్ సైతం నిజం చెప్పేందుకు గాను భూమి వద్దకు బయలుదేరుతాడు ఇంకా వేగంగా పరిగెడుతూ పడబోయిన భూమిని పట్టుకుంటూ ఒక విషయం చెప్పేందుకు వచ్చిన చంద్రన్ కాస్త అదే సమయంలో అక్కడికి వచ్చిన భారతిని చూసి ఆగిపోతాడు ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నిస్తున్న భారతీయుం ఇక్కడికి దగ్గరలోనే అతడు కూడా ఉంటున్నట్టుగా అబద్ధం చెప్పి గ్రీట్ చేస్తూ వెళ్తాడు చంద్రన్ అలా అత్తగారితో కలిసి ఇంటికొచ్చిన భూమికి కింద కూర్చొని నేడుస్తున్న నక్షత్రతో పాటు చంద్ర పడి ఉన్న ఆర్ట్ బుక్స్ మరియు నిజం తెలియటంతో కోపంగా నన్ను సూర్య కనిపిస్తారు నా నుంచి నిజం దాచి మీ తల్లి కూతుళ్ళు చేస్తుంది ఇదా అని కోప్పడుతూ భూమి ఆపుతున్నప్పటికీ అవన్నీ కవర్లోకి వేస్తూ బయట ఉన్న చెత్తబుట్లో పడేస్తాడు సూర్య అలా తిరిగొచ్చిన అతనిపై కోప్పాం కూతురు ఇష్టాన్ని కూడా అర్థం చేసుకోండి అంటున్న భూమితో అలా అయితే నువ్వు ఉద్యోగం మానేయాలంటాడు సూర్య ఏదో ఒక విషయంలో షరతులు పెడుతూ ఆమెను క్విట్ చేసేలా ప్రేరేపిస్తున్న భర్తతో నా ఇష్టంతో పాటు కూతురు నక్షత్రకి నచ్చింది కూడా చేయిస్తానంటూ ఆమెకు ఎవరి సాయం అవసరం లేదంటుంది భూమి ఇంకా ఫినాన్షియల్గా కూతురు చదువుకి సపోర్ట్ చేయనంటున్న సూర్య మాటల్ని పక్కకి తోస్తూ స్టూల్ అందించిన వాచ్మెన్ సాయంతో చెత్తలో పడేసినవి మళ్ళీ తిరిగి వెనక్కి తెస్తూ యథావిధిగా సర్దుతుంది భూమి సూర్య చేస్తున్న పనులకి పిచ్చ కోపంతోనున్న భూమి మళ్ళీ అతడి వద్దకు వెళ్ళి నిధి గురించిన ప్రతి విషయం మీరైతే దాచారంటూ అలానే మన కూతురు స్నేహితురాలైన నైనిక నిధి కూతురంటూ చెప్తుంది ఇప్పటి వరకు ఆ విషయం తెలియని సూర్య సైతం ఆశ్చర్యపోతూ ఏమో అంటూనే వాటికి నాకు ఏం సంబంధం అంటూ మాట దాటేస్తాడు అలా అడిగి భూమి వెళ్ళిన తక్షణమే నిధి వద్దకెళ్ళిన సూర్య భార్య చెప్పింది నిజమే అని తెలుసుకొని మరింత షాక్ అవుతాడు ఇంకా కూతురు కళను నెరవేర్చే పనిగా అడ్మిషన్ ఫీజ్ కోసంగా ఆమె వద్దనున్న బ్రాండెడ్ వస్తువుల్ని అమ్మినప్పటికీ కొంత డబ్బే వస్తుంది మిగిలిన డబ్బు ఎలా అరేంజ్ చేయాలని ఒకవైపు ఆలోచిస్తూనే మరోవైపు హాస్పిటల్లో ఎదురుపడిన నిధిని బ్రాస్లెట్ ఎక్కడదంటూ ప్రశ్నిస్తుంది భూమి ఆమె హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చినట్టు చెప్పిన నిధి సమాధానంతో ఆమెకు భర్త ఉన్నట్టుగా భావిస్తూ భూమి కొద్దిగా కూల్ అవుతుంది నైనికాకి తండ్రినివ్వాలన్న స్వార్థపూరితమైన ఆశతోనున్న నిధి ఒకవైపు అయితే నక్షత్ర భవిష్యత్తు కోసం ఒక మెట్టు దిగైన భర్త నొప్పించేందుకు ప్రయత్నిస్తున్న భూమి ఇంకోవైపు ఇంకా తైరీ క్యాన్సర్ ఆపరేషన్ గాను హాస్పిటల్లో చేరిన భారతికి భోజనం మరియు జ్యూస్ ను తెస్తుంది విజయ స్కూల్లో జరిగే అడ్మిషన్స్ మీటింగ్ గాను నక్షత్ర గార్డియన్గా గా అటెండ్ అవ్వాలనుకుంటున్న భూమి కాస్త నైట్ డ్యూటీలో ఎరుక్కుపోతుంది అది గమనించి ఆమె షిఫ్ట్ తీసుకునేందుకు ముందుకొచ్చిన చంద్రన్కు ధన్యవాదాలు తెలియజేస్తూనే మొన్న ఏదో చెప్తూ ఆగిపోయారేంటూ భూమి ప్రశ్నిస్తుంది సూర్య గురించిన నిజం చెద్దాం అనుకున్నప్పటికీ భూమి ఉన్న మూడ్ను పాడు చేయటం ఇష్టం లేని చంద్రన్ గుర్తులేదని అబద్ధం చెప్తాడు అలా భూమి బయలుదేరగా జరిగింది మొత్తం గమనిస్తూనే ఉన్న భారతి వారిరువురి స్నేహంపై సందేహపడుతూ అదే విషయాన్ని కొడుక్కు సైతం చెప్తుంది చంద్రన్ చేస్తున్న స్నేహానికి గల కారణం సూర్యాకి తెలిసినప్పటికీ తల్లికి అసలు విషయం చెప్పకుండా దాచేస్తాడు ఇంకా నార్మల్గా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న సూర్యతో మీ అఫేర్ గురించి చెప్పబోనంటూనే అంతకు మించి భూమికి చెప్పాల్సిన విషయం ఒకటి ఉందంటూ అతన్ని సస్పెన్స్లో పెట్టెళ్తాడు చంద్రన్ ఇంకా స్కూల్ టీచర్తో అడ్మిషన్స్ గురించి మాట్లాడినప్పటికీ మిగిలిన ఫీజు ఎలా అరేంజ్ చేయాలా అని ఉన్న భూమికి క్రెడిట్ కార్డ్ లోన్ ద్వారా కొత్తగా కార్ కొన్న వర్ణిక ద్వారా ఒక ఐడియా వస్తుంది ఇంకోవైపు జాస్మిన్ కండిషన్ రోజు రోజుకి సీరియస్ అవుతున్నట్లు తక్షణమే డెలివరీ చేసి క్యాన్సర్ థెరపీ చేయాలంటూ చంద్రన్ చెప్తాడు పూర్తిగా ఎదగని బిడ్డను రిస్క్లో పెట్టలేని జాస్మిన్ ఏమైనా పర్లేదు కానీ మరికొద్ది రోజులు బేబీ ఎదుగుదల కోసం వెయిట్ చేద్దాం అంటుంది ఇంకా భూమి మీదకే రాని బిడ్డ కోసం మొండిగా ప్రవర్తిస్తూ ప్రాణాల్ని రిస్క్లో పెట్టుకుంటున్న కూతురికి నచ్చ చెప్పలేక తల్లడిల్లిపోతుంది ఆ తల్లి కోపంగా అక్కడి నుండి బయటికి జాస్మిన్ మొబైల్ను చెక్ చేసిన ఆమెకు జాక్ అనే యాక్టర్తో కూతురు కలిసి దిగిన ఫొటోస్ కనిపిస్తాయి మర్చిపోయిన ఫోన్ కోసం తిరిగొచ్చిన ఆమెను ఎతడైనా బిడ్డ తండ్రి అని ప్రశ్నిస్తున్న తల్లితో కాదంటూ చెప్తుంది జాస్మిన్ ఇంకా లోన్ అప్లై చేసేందుకు బ్యాంక్ వెళ్ళే భూమికి ఆమె పేరుపైనున్న ప్రాపర్టీ గురించి తెలుస్తుంది అలా అడ్రస్ తెలుసుకొని అక్కడికి చేరిన భూమికి అత్తగారు ఇన్నేళ్ళు ప్రాపర్టీ గురించి ఆమెకు తెలియకుండా నిజం దాచినట్లుగా గ్రహిస్తుంది ఇంకా క్రెడిట్ లోన్ సాయంతో ఫీజు కట్టినట్టు తల్లి భూమి నుంచి గుడ్ న్యూస్ని విన్న నక్షత్రం ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినందుకు క్షమించమంటుంది ఆమె ప్రేమను అర్థం చేసుకున్న కూతుర్ని నవ్విస్తూ ఇకపై బాగా చదవాలంటూ ఎంకరేజ్ చేస్తుంది భూమి ఇంకా ప్రతి పని సుహాస్కే చెప్తాం మర్చిపోయిన ఫోన్ తీసుకురమ్మంటున్న వర్ణీకథం ఆమె తెస్తానంటూ చెప్పి హాస్టల్ రూమ్కి వెళ్తుంది భూమి ఇంకా చిందర వందరగా ఉన్న రూమ్ని చూసిన భూమి వచ్చిన పని సైతం మర్చిపోయి క్లీన్ చేయటం మొదలెడుతుంది అలా సర్దుతున్న సమయంలో కొడుకు అండర్ పార్టీతో పాటు ఆమె గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ కనిపించడంతో భూమి షాక్ అవుతుంది వర్ణిక మరియు సుహాస్ను బహుశా ప్రేమించుకోవటం లేదు కదా అదే నిజమైతే ఇటు హాస్పిటల్లోనూ అటు ఇంట్లోనూ కోడలికి సేవలు చేసే అత్తగారులా ఊహించుకుంటూ ఫీల్ అయిపోతుంది భూమి నిజమా కాదా అని ఇన్వెస్టిగేట్ చేసే పనిగా తెచ్చిన ఫోన్ని ఇస్తూ వర్ణిక మరియు సుహాస్లని ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని ప్రశ్నిస్తూ కూపీలాగే ప్రయత్నం చేస్తున్న భూమికి నిరాశే మిగులుతుంది ఫ్రెండ్ రూమ్లో వాచ్ మర్చిపోయినట్టుగా చెప్తున్న సుహాస్ అబద్ధాలకి భూమి కొర చూస్తుంది వస్తుంది చంద్రన్కి విషయం తెలిసినట్టుగా సూర్య ద్వారా తెలుసుకున్న నిధి ముందు కంగారు పడినప్పటికీ తర్వాత ఒక ఆలోచనకు వస్తుంది అలా ఆమె ప్లాన్ ప్రకారంగా ఒంటరిగానున్న చంద్రన్తో సూర్యానసలు వదులుకునే ప్రసక్తే లేదంటూ భూమికి విషయం చెప్పాలనుకుంటే చెప్పచ్చంటుంది నిధి కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న నిధితో మంచుకున్న కుటుంబాన్ని విడదయ్యనంటూ సూర్యాతో పోలిస్తే మీరు కొంచెం బెటర్ అనుకున్నాను కానీ నా ఆలోచన తప్పంటూ చెప్పి చంద్రన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరోవైపు ఏ ఇబ్బంది లేకుండా ఆపరేషన్ పూర్తయిన భారతిని కలుస్తూ మెడపైనున్న స్టిచ్చెస్ కనిపిస్తాయని ఇబ్బంది పడుతున్న ఆమెకు బహుమతిగా ఇస్తారు తాతగారం ఆమెను ఎంతగానో అర్థం చేసుకుంటున్న అతన్ని అంతకంతకు నమ్ముతూ ప్రేమిస్తుంటుంది భారతి ఇంకోవైపు క్రిటికల్ కండిషన్తో క్రాన్స్ పేగు వ్యాధితోనున్న కుమార్కి ట్రీట్మెంట్ విషయంగా అందరూ డిస్కస్ చేసుకుంటుంటారు అదే సమయంలో డాక్టర్స్ లైఫ్పై డాక్యుమెంటరీ తీస్తున్న ఛానల్ వారికి కవర్ చేసేందుకు అవకాశం ఇస్తూ చిరుపుర్లాడే సూర్య కాస్త కెమెరా ఉండటంతో నవ్వుతూ మాట్లాడుతుంటాడు అదే విషయంగా పేషెంట్ ఒకరు అడగగా కవర్ చేస్తున్న సూర్యాన్ని చూసి చంద్రన్ నవ్వుతూ వెళ్తాడు ఇంకా తర్వాత కుమార్ని ఆపరేట్ చేస్తూ వీడియోగ్రాఫర్కి పోజెస్ ఇస్తున్న సూర్య కాస్త చెయ్యి మళ్ళీ పట్టుకుపోతుంది ఇంకా సూర్య పరిస్థితి బాలేకపోవటంతో అతనికి బదులు డాక్యుమెంట్ మోడల్గా చంద్రాన్ని సెలెక్ట్ చేస్తారు ఎంతో కూల్గా ఉంటూ పేషెంట్స్తో పాటు ఎంప్లాయీస్ అందరితో ఫ్రెండ్లీగానున్న చంద్రన్ కారణంగా డాక్యుమెంట్ మంచిగా వస్తుండటంతో ఛానల్ వారు సంతోషించగా మరోవైపు సూర్య మాత్రం కుళ్ళుకుంటూ ఆ కోపాన్ని కొడుకుపై చూపిస్తుంటాడు ఇంకోవైపు అనుకున్న ఫస్ట్ ఆపరేషన్ సక్సెస్ అవ్వకపోవడంతో కుమార్ మరియు అతని భార్య కీర్తి బాధపడుతుంటారు బ్రతుకుండటమే వేస్ట్ అంటూ మాట్లాడుతున్న కుమార్కి బేసిక్ ట్రీట్మెంట్ని ఇస్తున్న భూమి అలా ఎప్పుడు అనుకోవద్దంటూ ధైర్యం చెప్తుంటుంది ఇంకా ఇంటికి చేరి పట్టుకుపోయిన భుజానికి ఆవిరి పెట్టుకుంటున్న సూర్య అడ్మిషన్పై నక్షత్ర ఆలోచన మార్చే ప్రయత్నం చేస్తుంటాడు అసలు మా ఇష్ట అయిష్టాలేంటో మీకు తెలుసా అన్నయ్య డ్రీమ్ వేరు కానీ మీకోసం మీ పైన గౌరవంతో డాక్టర్ ఫీల్డ్ను ఎంచుకున్నాడు ఇష్టం లేనిది చేయలేక తన ఇష్టాన్ని చెప్పలేక సతమతమవుతున్నాడు కానీ నేను ఆ తప్పు చేయలేనంటుంది నక్షత్రం ఇంకా ఉన్న కుమార్ గురించి చెప్తూ సైకియాట్రిక్కి రికమెండ్ చేద్దామంటున్న భూమితో ఏం అవసరం లేదంటూ అతనికంటూ కొంత టైం ఇస్తే స్ట్రాంగ్ మరియు నార్మల్ అవ్వగలడంటూ చెప్తుంది వర్ణిక ఆమె కొడుకంతా వయసులోనున్న కుమార్కు వచ్చిన కష్టానికి బాధపడుతున్న భూమితో మీ కొడుకుని చాలా ప్రేమతో పెంచినట్లున్నారు అంటుంది వర్ణిక ఏం లాభం నువ్వు లాక్కున్నావుగా అంటూ మనసులో అనుకుంటూ ఫ్యూచర్ను తలుస్తుంటుంది భూమి ఇది మాత్రం భలే కామెడీ వీరి ఇలా ఉంటే సరదాగా మాట్లాడుతున్న చంద్రన్ మరియు భూమిని చూసిన ప్రతిసారి అతడి అఫైర్ గురించి చెప్పేస్తున్నాడేమో అని ఊహించుకుంటూ భయపడుతుంటాడు సూర్య మరోవైపు డిప్రెషన్లోనున్న కుమార్ను మరింత బాధపెట్టేలా అక్కడికి వచ్చిన కీర్తి అమ్మా నాన్న చిన్న పని మీద కూతురు బయటికి వెళ్ళటంతో ఈ కళ్ళుని తిడుతూ జీవితాంతం మా కూతురు నీకు ఎంతో కొంత సేవలు చేస్తూనే ఉండాలి ఇలాంటి బ్రతికి ఎందుకంటూ వాళ్ళ కూతుర్ని వదిలేయమంటూ చెప్పి వెళ్ళిపోతారు అలా కొంతసేపటికి పేషెంట్ రౌండ్స్కి వచ్చిన భూమికి ఇక సెలవంటూ కుమార్ రాసిన లెటర్ కనిపించటంతో హాస్పిటల్లో ప్రతి చోట అతని కోసం వెతుకుతూ చివరిగా పైకి వెళ్ళిన ఆమెకు అక్కడ కనిపిస్తాడు బాధపడుతూ కూర్చున్న కుమార్ను ఒప్పిస్తున్న భూమి ఒకవైపు అయితే జూనియర్స్ ద్వారా విషయం తెలుసుకొని భూమి కోసం టెర్రస్ పైకి పరిగెడుతూ వచ్చిన చంద్రన్ మరియు సూర్యలు ఇంకో వైపు ఇంకా వారిని చూసిన తక్షణమే కిందకి దూకుతున్న కుమార్ను ఆపే ప్రయత్నంలో భూమి సైతం దూకేస్తుంది అది చూసిన సూర్య మరియు చంద్రన్ ఇద్దరూ ఏడుస్తూ వారి మధ్యనున్న పంతాన్ని సైతం మర్చిపోయి ఒకరినొకరు కౌగులించుకుంటారు కుమార్తో కిందకి దూకిన భూమికి ఏం కానుందో సూర్య మరియు చంద్రన్లు భూమిపై చూపిస్తున్న ప్రేమకు నిధి ఏం చేయనుందో మున్ముందు భూమి ఎదుర్కొనే సమస్యల్లో కుటుంబం తోడుగా ఉంటారో లేదో చూద్దాం డాక్టర్ చా అనే శిరీస్ ద్వారా నెక్స్ట్ ఎపిసోడ్స్తో త్వరగా మీ ముందుకు కష్ట అప్పటి వరకు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లవ్లీ లైఫ్